సరిగమా కార్వా మినీ ఇప్పుడు తెలుగులో ఆ
పాడే పాడే పసివాడా అమ్మలే నీ నిన్ను చూడా కన్నీటి కథ ఏ దీపావళి పాడే పాడే పసివాడ అమ్మలే నీ నిన్ను చూడ కన్నీటి కథ ఏ దీపావళి ఊరెల్ల వెలుగు ఆనందం మనకు కనరాని దూరం రా కనరాని దూరం రా కనరాదు నెనరెల్ల నలాన నీరైన నాడు నెమ్మది మనకింకా కనరాదు ఇలవేల్పు వలె ఇంత వెలసిన దేవి వెలసిన దేవి మమతే మరచి మరుగైన దేమి కన్నులలోని కాంచలు అన్నీ కలలాయే నీటికిరా కలలాయే నీటికిరా పాశము తెగ తెంచి మోసము చేసే పాశము తెగ తెంచి మోసము చేసే బ్రతుకే మనకు బరువైపోయే నిన్నటి కథలే నేటికి వెతలే నిన్ను నన్ను వేధించరా నిన్ను నన్ను వేధించరా చందమామా మా ఇంత గాధరి మా
సతమతమాయను బ్రతుకే గాథ వినుమా రావోయి చందమామ తన మతమేమో తనది మన మతం అసలే పడదోయ్ తన మతమేమో తనది
మనమత మసలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుతాననదోయ్ రాబోయే చందమామ మా వింత గాథ వినుమా తెస్తది బాబు ధర్మంతే బాబు కానీ ధర్మంతే బాబు కోటి విద్యలు కూటి కోసమే పుటే గడవని ముష్టి జీవితం బాబు కోటి విద్యలు కూటి కోసమే పుటే గడవని ముష్టి జీవితం పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావన బాబు ధర్మంతే బాబు కానీ ధర్మంతే బాబు ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు అయ్యా అమ్మా బాబు చేసే దానం చిన్నది అయిన పాపాలన్నీ బాబును బాబు ధర్మంతే బాబు కానీ ధర్మంతే బాబు ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబు అయ్యా మీ చేయి పైన నా చేయి కింద ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబు ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిత్తాలు రాసి చమలే బాబు ధర్మం అరనా ఒరనా రెండనా ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది కర్మన తీస్తుంది బాబు ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు అయ్యా అమ్మా బాబు మీరే నమస్తే ఎంటీరావు అవునండి మరి అమ్మాయి రాలేదా వాకే ఇదిగో అరే రే ఈవేనా ఎంత మోసపోయాను ఇద్దరు చెరువుపేటలో దిగుతుంటే వేరే ఎవరో అనుకున్నాను అబ్బే ఎవరో ఎందుకైంది మా వాళ్ళే అదే ఎంత పొరపాటు జరిగింది మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేశారు అప్పన సామంత బంగ్లా చేర్చు చూడాలుడు అమ్మాయిని చూస్తుంటే తప్పిపోయిన మా పెద్దమ్మాయి జ్ఞాపకానికి వస్తుంది ఏమిటి మీ అమ్మాయి తప్పిపోయిందా అవునలుడు 16 సంవత్సరాల క్రితం కాకినాడలో మహాళి అమావాస్య తప్పిపోయింది ఆ అమ్మాయి పేరును పెట్టిందే ఈ పాఠశాల ఇప్పుడు మాకున్న దిగులల్లా ఆ పాఠశాలను గురించే మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి మా శక్తి అంతా ధారబో స్కూల్ను వృద్ధిలోకి తీసుకొస్తాం చాలా సంతోషం ఏమమ్మా చెప్పారు కదా అబ్బా ఇప్పుడు నా మనసు తృప్తిపడింది అవునమ్మా మీ నాన్నగారి పేరు పాల గోపాలం అంటే అనుపర్తి గోపాలం గారు అరే నా పేరేనే చాలా దగ్గరికి వచ్చామన్నమాట కులం నిజం చెప్పాల్సి వస్తే వాళ్ళ కులాల్లో అంత పట్టింపు లేదులేండి చాలా కాలం రంగుల్లో ఉన్నారు కలప బియ్యం పెద్ద వ్యాపారం అంతా ఒకటిదే ఏమీ లేదు ఇప్పుడేం లేదనుకోండి అంతా బర్మా యుద్ధంలో పోయింది పాపం బాగా దెబ్బతిన్నారనమాట అయితే అల్లుడు మీ నాన్నగారి పేరు డోకా రాజారాం నాయుడు అరే నువ్వు నాయుడువా అయితే మరేమిటి పేరు అలా పెట్టుకున్నావు
నిజం చెప్పాల్సి వస్తే నా కులాల్లోనే కాదు మతాల్లో కూడా నమ్మకం లేదు. దేశ్ నాకు తగిన పంతులు దొరికావు. అమ్మి దియ పంతులు పంతులమ్మను వరస కూడా కలిసింది. ఎవరా కాదు మన అమ్మాయి అల్లుడు. కూర్చోలేడు భలే మూకలు వచ్చి పడ్డా. ముసలాడు చూస్తే చేదస్తుడు, అల్లుడు చూస్తే తలతిక్క. ఎలా నెక్కు కోస్తామో ఏమిటో. వీటన్నిటికీ ఒకటే ముందు, వాళ్ళనేవి చేసేవి పట్టించుకోకపోతే సరే. బాగా చెప్పారు. వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలిచి బొట్టు కాటుక పెట్టబోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవాలి. ఈ 2 మాసాలు ఎలాగో కళ్ళు మూసుకోక తప్పదు, లేకపోతే చాలా చిక్కుల్లో పడతాం. చూడండి, హిందూ మతంలో బొట్టు చాలా ముఖ్యం. అది లేకపోతే అనుమాన పడతారు. బొట్టు పెట్టుకోండి. ఎలా? నా చేత కాదే. అలవాటు చేసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య. సరే, ఇక నుంచి మీరు నన్ను సంప్రదించకుండా నా విషయం వాళ్ళతో ఏం చెప్పద్దు. మీ సంగతి కూడా మిమ్మల్ని కనుక్కోకుండా నేనేం చెప్పను. అలాగే, మీరు వెళ్ళి పడుకోండి. ప్రయాణ బడలితో ఉన్నారు. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బాయి లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ, నిశానీ చదువా, కూర్చో. అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్న బిడ్డ పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, కుడికాయల మీద పుట్టుమచ్చ గిట్టుమచ్చా ఉంది. ఓ, తాటికాయ ఎంత ఉంది? తాటికాయ ఎంత? అదేమన్నా ఏనుక్కారా? సరిగ్గా చెప్పు. కాకపోతే ఆ వగ్గంజంది అనుకోండి. నువ్వు ఆ సాధ్యుడివేనో అయి తగలేసి. ఇంతకీ మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఐఎమ్ సారీ, పంతులమ్మ. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? ఇందులో రహస్యం కూడా ఉందా? ఏమిటిది? ఊరికినే చెప్పి స్వామిగ్రహం చేయమంటారు సార్. ఊరికే ఎందుకో? ఇదిగో తైలం. అయితే రాసుకోండి, పంతులు పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మను పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవారు, మాస్టర్ని పిల్లలంతా చూసేవారు. పిల్లల్ని మాస్టరు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్. ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తలకనే వాళ్ళిద్దరు కోడిపుంజలో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసే ఉంటుంది పంతులమ్మ. కాదు, నువ్వే ముందు చూసే ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నువ్వంటే పెళ్ళి ఎప్పుడైందో చెప్పు. అబ్బో, అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఇదేం సరిపోతుంది? ఇంకొంచెం మడేయండి. తైలమా చెప్పు. ఏముందో తర్వాత, పంతులమ్మ కనబడిపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ. ఒకళ్ళింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్ళిప్పుడు ఇందో తేల్చి చెప్పు. ఓ, ఇది ఒక్కనాటిదా? 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటల. ఇంకొంచెం మాటేయండి. లేదో, రేపిస్తా, రేపే చెప్తాను. అరే, నేనేం పారిపోతానా? రేపిస్తానంటే ఇంకా. నేను మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటే ఇంకా. బడి విడిచుపెట్టారు. అదండి, దయచేయండి బాబు. మదనా బాలనురా.
కళ్ళి కమిడి నీ కిరణములే
आर्थिक దుస్థితి ఉద్యోగం లేకపోతే గడవటం కష్టం క్షమించండి కడుపు కపుర్తి కోసం చెప్తున్నాను ఈ ఉద్యోగాల కోసం మనం ఒక నాటకం ఆడితే నాటకమా అవును స్టేజ్ మీద వేషాలు వేస్తారే అలాగే ఈ ఉద్యోగం కోసం చెప్పండి అలపి తంపగా చెప్తాను చెప్తాను మీరు మాత్రం తొందరగా జవాబు ఇవ్వకండి కాస్త ఆలోచించి చెప్పండి ఈ ఉద్యోగం కోసం నేను భర్తగా మీరు భార్యగా ఓ దరఖాస్తు పడేస్తే అదిగో అదే మీరు తొందరపడుతున్నారు నేను ముందుగానే చెప్పాను కాస్త ఆలోచించండి నేను ఇక్కడే ఉంటాను నా అడ్రస్ కూడా ఇదే ఇదేం లాభం లేదు గురు నేను చెప్పిన చలివేంద్ర ఐడియా రైట్ నీకు తెలియదు మన ఐడియా పారింది ఆడాల సంగతి మనకు బాగా తెలుసు వాళ్ళు అవునంటే కాదు కాదంటే అవును కాదనిలే
కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే త్వరవ చేసి రమ్మనుచో త్వరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయం అసలు ఇష్టమెలే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక కాలనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే రాత్రంతా ఆలోచించి చూశాను మీ ఐడియా బాగానే ఉంది బాగుండకేం చేస్తుంది ఐడియా లేకపోతే ఈ ప్రపంచమే లేదు చూడండి మీ దేవుడు యెహోవాకు ఐడియా రాకపోతే ఈ సృష్టి ఉండేది కాదు మీరు బైబిల్ చదివినట్టుందే ఒక బైబిల్ ఏమిటి ఖురాన్ పురాణం వేదాలు అన్ని చదివాను చూడండి మిమ్మల్ని నేను ఎరగను నన్ను మీరు ఎరగరు దీనికి పెద్దగా ఎరగాలటండి మిమ్మల్ని చూడగానే ఆత్మాభిమానం సంస్కారం కలవారని గ్రహించాను అవునంటారా అనుకోండి ఇక నేను కూడా కాస్త పొరుగు మర్యాద గలవాణిని ఒప్పుకుంటారా తప్పకుండా ఒప్పుకుంటాను కానీ జీవితంలో చాలా మంది చేత మోసపోయి నా వల్ల మోసపోరు చూస్తారా కండక్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు కానీ ఎందుకనో నా మనసే ఇలాంటి వాటిల్లో మనసు నమ్మకూడదు బుద్ధిని అనుసరించిపోవాలి అవునంటారా అందుకనే ఇష్టం లేకపోయినా ఈ రెండు మాసాలు ఎలాగో అలా మీ గ్రహించాను ఇక చెప్పకండి నిజానికి మీ జీతం ఎక్కువ నాకన్నా అయితే దరఖాస్తు రాయండి సంతకం పెడతాను కానీ నేనేం చెప్పదలుచుకున్నానో గ్రహించారా ఓ ఆ విషయంలో మీరు నిర్భయంగా ఉండండి కావాలంటే మీ చర్చి ముందు శపథం చేస్తాను మీకు చర్చిలో కూడా నమ్మకం ఉందా ఒక చర్చ ఏమిటి మసీదు దేవాలయం మంత్రం తంత్రం భూతం ప్రేతం అన్నిట్లోనూ నమ్మకం ఉంది మీకుందేమో కానీ నాకు మాత్రం లేదు నాకు మా యేసుక్రీస్తు మీదే నమ్మకం ఉంది మరీ మంచిది సంతకం చేయండి చూడండి ఇక నుంచి ఇద్దరం కేవలం స్నేహితులాగే ఉండాలి అలాగే కలంతో గాని నోటితో గాని ఈ ఉద్యోగం నిలుపుకోవడం కోసం ఎంతవరకు మీ భర్తగా ఉండాలో అంతకు మిగిలి ఇక చెప్పకండి నాకు సిగ్గేస్తుంది సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం పైన పటారంలో నల్లుటారం ఈ జగమంతా డంబాచారం సీతారాం 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 జయ సీతారాం నీతులు పలుకుచు ధర్మ విచారం కోతులు తీసే కూటాచారం సీతారాం 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 జయ సీతారాం తందాలంటూ బలే ప్రచారం వందలు వేలు తమ పలహారం సీతారాం 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 జయ సీతారాం గుళ్ళో హాజరు ప్రతి శనివారం గూడు పుటాని ప్రతాదివారం సీతారాం 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 జయ సీతారాం
చాబులు కొడుతూ లోక విహారం జేబులు కొట్టే ఘన వ్యాపారం సీతారాం 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 జయ సీతారాం చాకు టీకుల టక్కుటమారం కలికాలం మన గ్రహచారం సీతారాం 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 జయ సీతారాం 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 జయ సీతారాం సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం గోవింద్ రాసుకో సంగీతం తెలిసిన ఒక మగ ఒక ఆడ బియ్య కావాలి జీతం వరుసగా 200 250 భోజనం వసతి ఉచితం రసవా సరా ఇద్దరు భార్యాభర్తలై ఉండవలసి కింద మన అడ్రస్ మిస్టర్ ఏకే రాజు ప్రైవేట్ డిటెక్టివ్ ఎక్స్ హెడ్ మాస్టర్ అండ్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్ అపాపురం అత్తయ్య అత్తయ్య నాకు ఇంకో ఆలోచన తట్టింది మన మహాలక్ష్మి జాడ చెప్పిన వాళ్ళకి 2000 రూపాయల బహుమానం ఇవ్వచ్చా 2000 ఇవ్వచ్చు గోవింద్ ఈ ప్రకటన కూడా రాసుకో 3000 రూపాయల బహుమానం తప్పిపోయింది 16 ఏళ్ల క్రితం కాకినాడ సముద్ర తీరంలో మహాలయ అమావాస్య నాడు మహాలక్ష్మి అనే ఆడపిల్ల తప్పిపోయింది తప్పిపోయినప్పుడు పిల్ల వయస్సు 4 ఏళ్ళు గుర్తులు సాన్ ఛాయ లక్ష్మి లాంటి విగ్రహం మెడలో పులిగోరు కుడికాలి మీద దమ్మిడి అంత పుట్టుమచ్చ రస పానము చేసి రాజిల్లవే మనసా రాగ సుధా రస రాగ సుధా రస పానము చేసి రాజిల్లవే మనసా రాగ సుధా రస శివమయ మగు నాదోంకార స్వర విధులు తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి యువకుల శాసించుటకే ఏ
యువకుల శాసించుటకే యువతుల అవతరించిరని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి సాధింపులు బెదరింపులు ముది తలకిక కూడవని సాధింపులు బెదరింపులు ముది తలకిక కూడవని హృదయమిచ్చి పుచ్చుకొనే హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి మూతి బిగింపులు అలకలు పాత పడిన విద్యలని మూతి బిగింపులు అలకలు పాత పడిన విద్యలని మగువలెప్పుడు మగవారిని మగువలెప్పుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి ఏమిటండి అదే వాళ్ళకి మన ముఖముఖాలు బాగోలేవట ఎట్లా బాగుంటాయిలే అల్లుడు రారా వస్తున్నా వస్తున్నా సీత నువ్వు పంతుల దగ్గర సంగీతం చెప్పుకోవద్దు మాని ఎందుకు మానేయాలి పంతులు గారు నాకు బాగా నేర్చుతారు నువ్వు చిన్నదానివి నీకు తెలీదు నా మాట విని పంతులమ్మ దగ్గర నేర్చుకో చచా ఆరాకాశ్ దగ్గర నన్ను చూస్తేనే దానికి కోపం అట్లా అనకు పంతులమ్మ చాలా మంచిది పంతులే ఒకటి మోసగాడు కావాలంటే నీ పంతులమ్మని తీసుకొచ్చి చెప్పిస్తావా నాకొద్దు నీకు తెలియదు సీత పంతులమ్మ చాలా మంచిది కాదు పంతులు గారే మంచారు అయ్యో దేవయ్య నువ్వు చెప్పు పంతులు మంచివాడా పంతులమ్మ మంచిదా ఇద్దరు మంచివారేనండి అలా కాదు ఇప్పుడు చెప్పు నూటికి పది పాళ్ళు పంతులమ్మే మంచిది రైట్ నువ్వు డబ్బులు చెప్పిస్తావా ఉండు చెప్తా ఇప్పుడు చెప్పు నూటికి ఇరవై పాళ్ళు పంతులు గారే మంచివారు ఇప్పుడు చెప్పు నూటికి ముప్పై పాళ్ళు పంతులమ్మే ఇప్పుడు చెప్పు నూటికి యాభై పాళ్ళు పంతులు గారే ఇక చెప్పు అబ్బా నూటికి నూరు పాళ్ళు పంతులమ్మే అదిగో వారే వచ్చారు ఉండు నీ పని చెప్తా చూడండి పంతులు గారు వీడు మీరు మంచివారు కాదు పంతులమ్మే మంచిదని చెబుతున్నాడు వాడెప్పుడు పంతులమ్మ పక్షమే నమస్కారం అండి నమస్కారం కూర్చోండి దేవయ్య కాఫీ తీసుకురా అబ్బే వద్దులేండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పండి మీరంతా చూస్తూనే ఉన్నారుగా చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఇట్లా ఊరుకోవడం ఏమీ బాగాలేదు పరిస్థితులు చాలా ముదిరిపోయినాయి అయితే నన్నేం చెమంటారు మీ అమ్మాయిని మీరు జాగ్రత్త చేసుకోండి అయ్యో జాగ్రత్త చేసుకోలేకనే కదా ఇదంతా మీరు నాకు సహాయం చేయాలి చెప్పండి నా చేతైతే చేస్తాను మీరు మా సీతకు సంగీతం చెప్పాలి అంతే నా దగ్గర వద్దనే కదా ఆయన దగ్గర నేర్చుకుంటుంది అవుననుకోండి అట్లానే ఊరుకుంటామా ఏదో ఉపాయం చూడాలి కదా పోనీ మీరెందుకు చెప్పకూడదు నేనా నాకు రాదే రాకపోతే నేర్చుకోండి నేర్పుతాను నా దగ్గర నేర్చుకుని సీతకు చెప్పండి అబ్బే నాకెందుకులేండి పర్వాలేదు నేర్చుకోండి అనండి సా నిసరి మారి నిసా సారి సరి మా మరొకసారి చెప్పండి సా నిసరి మారి నిసా
सारी सारी मारी निशासा చూడండి ఆ శాపాలు తీసేసి సంగీతం చెప్పండి అట్లాగే మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే ఎందుకి వస వస నస నస ఎందుకి వస వస ఎందుకు భయపడతారు ఇటు తిరగండి మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే ఎందుకి వస వస బుస రుస ఎందుకి బుస బుస మీరు ఎందుకు చూస్తారు చూడటం కూడా తప్పేనా దేవయ్య అట నుంచో ఓ పారండి మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే మీకు మీరే మాకు మేమే ఎందుకి రుస రుస బుస బుస ఎందుకి రుస బుస బుస పాడండి ఇప్పుడు వద్దులేండి వాళ్ళ పాట అయ్యేదాకా అక్కడ ఉండి వస్తాను మీరు ఇక్కడే కూర్చోండి ఈ
రావోయి చందమామ మావింత గాథ వినుమా రావోయి చందమామ మావింత గాథ వినుమా రావోయి చందమామ సామంత ముగల సతికి భీమంతుడు నగుపతిను సామంత ముగల సతికి భీమంతుడు నగుపతిను సతిపతి పోరే బలమే సతమత మాయను బ్రతుకే రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ ప్రతి నలు పలికిన పతితో బతుకగ వచ్చిన సతినోయ్ ప్రతి నలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ మాటలు మూట సమాయే నటనలు నేర్చెను చాలా రావోయి చందమామ తన మతమేమో తనది మన మతమసలే పడదు తన మతమేమో తనది మన మతమసలే పడదు మనము మనదను మాటే అనమీయదు తననదు రావోయి చందమామ నాతో తగవులు పడుటే అతనికి రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావే కావాలంటే ఇస్తాలే నావన్నీక నీవెలే కావాలంటే ఇస్తాలే నావన్నీక నీవెలే జిలిబిలి జాబిలి నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీక నీవెలే కావాలంటే ఇస్తాలే నావన్నీక నీవెలే మారుతము నాదేలే
విశాల సృష్టిలో ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే తారలు మెరిసే నీలాకాశము నాదేలే ఎల్లరి మనముల కలవరపరిచే జిలిబిలి జాబిలి నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే ప్రశాంత జగమును హుషారు చేసే వసంత ఋతువు నాదేలే పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే మలయ మారుతము నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే బాగుంది బాగుంది చాలా బాగుంది ఏం త్యాగాలుడు ఏం త్యాగం అమ్మాయికి ఇంతవరకు ఒక నగన చేయించలేదు కానీ ఏదో మహా ప్రపంచం తెచ్చేస్తానంటున్నావు అమ్మాయి నువ్వు మాత్రం మోసపోకు అదే ఏమమ్మా నువ్వు రావడం మానేసావు సరే సరే అల్లుని కూడా రానివ్వడం లేదే వస్తే మేమే ఎక్కుపోతామనే అబ్బాయి అదేం లేదు వస్తామండి అవునల్లుడు నేను ఇంత చెప్పిపోతే అమ్మాయికి పాట చెప్పడానికి రాలేదా ఇట్లా అయితే ఎట్లా అమ్మాయి నీ కోసం బెంగబెట్టి కూర్చుంది రేపు వస్తానండి ఈ మధ్యన ఒంట్లు బాగలేదు అలాంటి కుదరదు ఇప్పుడు రావాలి మీ ఇద్దరు రావాలి రా అమ్మాయి నేను వంట చూసుకోవాలి మీరు వెళ్ళండి
అలా